ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఈ చిక్కుకి ఆన్సర్ మీరే చెప్పాలి. ఏం జరుగుతుంది అసలు బేబీ సినిమాలో అని మీరు అనుకుంటున్నారు? మీరు మేనిఫెస్ట్ చేస్తే మాత్రం అదే జరుగుతుందని మాకు గట్టి నమ్మకం. ఇప్పుడు మీ మాటల్లో. దానికి ఇన్స్పైర్ అయ్యి ఇప్పుడప్పుడు పెళ్లి చేసుకోకమ్మా, నీకు బాగా పైకి రావాలి, అప్పుడు చూద్దాం. నువ్వు చిన్నపిల్లవి, అప్పుడు పెళ్లి చేసుకోక. అమ్మాయి ఏదో నాకు మూడు సినిమాల్లో చేసింది, అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ ఎవరినన్నా పెళ్లి చేసుకుని ఉండిపోవాయంటే అమ్మాయి సీరియస్గా తీసుకుని మా వాడిని ప్రేమించింది. ఇక్కడ వచ్చేసిన అందరికీ, మీడియా వారికి అందరికీ నమస్కారం. ఈ సినిమాకి నాకు సంబంధం ఉందని ఇప్పటికే మీకు అందరికీ అర్థమై ఉంటుంది. ఇందులో ఇక్కడి నుంచి వర్షం చూస్తుంటే ఈ హీరో హీరో యాక్ట్ చేసిన ముగ్గురు తప్ప అందరూ గీత ఆర్ట్స్కి ఏదో ఒక కనెక్షన్లో ఉన్నవాళ్ళు, చేసేవాళ్ళు, చేయబోతున్న వాళ్ళు, చేయాలని అనుకుంటున్న వాళ్ళు. ఇందులో సగం మందిని నేను నువ్వు ఒరే అని పిలిచేవాళ్ళు, ఇంతమంది ఒక కుటుంబ సభ్యులతో కలిపి ఓ ఫోటో దిగుతున్నట్టు ఉంది తప్ప నాకు ఒక ఫిలిం ఫంక్షన్కి వచ్చి ఫోటో దొరుకుతున్నట్టు లేదు. నేను ఇంకా కొంతకాలం క్రితం ముందు రషెస్ చూశాను, కొన్ని సీన్లు చూశాను, ఇది కల్ట్ ఫిలిం అని అనిపించింది. రాజేష్ ఆకారం చూస్తే అంత కల్ట్ అనిపించదు, కానీ అసలు బుర్రంతా కల్ట్ బుర్ర ఇది. ఈ సినిమా చూస్తే ఇతను ఎంతమందిని ప్రేమించి ఇతని హార్ట్ ఎంతమంది బ్రేక్ చేశారా అని డౌట్ వస్తుంది మనకి. సారీ అమ్మా, నువ్వు ఉన్నట్టు తెలియదు, ఏదైనా మీడియాలో చూస్తావుగా. అందుకని అదైనా కూడా కాంప్లిమెంటే, మంచి ప్రేమికుడు. సో చాలా లేట్ అయింది కదా, ఇంకా ఏదో అందరి గురించి ఏదో ఒక చెప్దాం అనుకున్నాను. ఫస్ట్ని ఓపెనింగే ఒక అతని గురించి చెప్పాలనుకున్నా, మ్యూజిక్ డైరెక్టర్. ఇతను అంటే ఇతను ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎక్కడో కాకినాడలో చిన్న మ్యూజిక్ వాయించుకుంటూ ఉన్న ఒకడు ఇక్కడికి వచ్చి ఇవాళ మాబాటాడు గీతార్ట్స్కి ఇతను చేస్తే బాగుంటుంది అని అనిపించే రేంజ్కి తీసుకొచ్చాడు. అంటే మనం ఎక్కడున్నాము అనేది కాదు, మనకున్న టాలెంటు, దాని గుర్తింపు, ఆ టాలెంట్ను గుర్తించే ఒకడు ఉండడం, ఆ టాలెంట్ని ఇక్కడ దాకా తీసుకురావడం. ఎంత బాగా చేసావా పాటలన్నీ, ఎక్సలెంట్. నేను యాక్ట్రెస్ని కాకుండా ఎందుకు ఇతను తీసుకున్నానంటే, ఎక్కడో కాకినాడలో చిన్న మ్యూజిక్ చేసుకుంటున్న అతన్ని పిలుచుకొచ్చి ఇక్కడికి వచ్చి ఇంత మంచి మ్యూజిక్ అతనితో ఇప్పించి ఇవన్నీ చేయడం అనేది నిజంగా ఇది అండర్లైన్ చేసుకోవాలి అందరూను. ఆ తర్వాత ఈ పాప ఏదో చిన్న యూట్యూబ్లో ఇందాక చూడు చెప్తున్నప్పుడే నాకు నిజంగా ఎంత ఎమోషన్, రియల్ ఎమోషన్ అది. అటువంటి రియల్ ఎమోషన్ ఈ సినిమాలో బోల్డ్ ఉన్నాయి. అందుకని మీరందరూ డెఫినెట్గా ఇది సినిమాని 14వ తారీఖు చూడాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. విజయ్ దేవరకొండకి నేను ఆనంద్ దేవరకొండ గురించి విజయ్ దేవరకొండకు ఫోన్ చేసి, ఈ మొన్న రష్ చూశానయ్యా, నీ తమ్ముడేంటి చించేశాడు అన్నాను. అంటే నేను ఎందుకు చెప్తాను, నాకు అంత నచ్చకపోతే నేను విజయ్కి ఫోన్ చేసి ఎక్కడ నువ్వు కనపట్లేదు ఎందుకు చెప్తాను, నేను ఫోన్ చేసి చెప్పాను. పర్టికులర్గా కొన్ని సీన్స్లో నిజంగా జీవించాడు, అంటే కళ్ళనీళ్ళు వచ్చేలాగా యాక్ట్ చేశాడు. అంత మంచి యాక్టర్ ఇతను ఉన్నాడనేది మనకి ఈ సినిమా చెప్తుంది. దిస్ ఇస్ ది సోఫార్ ఇతను చేసిన దాంట్లో ది బెస్ట్ ఫిలిం, బెస్ట్ పెర్ఫార్మెన్స్. సో రాజేష్, ఇంకా నేను ఇదివరకు 3 రోజెస్ చూసినప్పుడు అడిగాను ఎవరు రైతున అని. ఐ డెంట్ నో దాట్ యూఆర్ డూయింగ్ ది సేమ్ ఫిల్మ్. నాకు రాజేష్ తీసుకొచ్చి ఎడిటింగ్ రూమ్లో చూపించాడు, ఆ పెద్ద స్క్రీన్ మీద చూపిస్తే ఎవరు కెమెరామెన్ ఎవరు అని అడిగాను. అంటే నాకు చూడగానే, పాట చూడగానే అంత ఇంప్రెసివ్గా అనిపించింది అనమాట. ఏ మీలాంటి మాణిక్యాలు ఎక్కడో దాగి ఉంటారు, అటువంటి వాళ్ళని బయటికి తీస్తూ ఉంటాడనమాట విరాట్.
ఎవడి కుర్రాడు చాక్లెట్ బాయ్. కానీ నిన్ను ఎక్కడ చూశానా అని ఫస్ట్ నేను రెస్ట్ చూసినప్పుడు నేను ఎక్కడ చూశానా అని గుర్తు తెచ్చుకున్నాను. నువ్వు తర్వాత చెప్పావు ఏదో చిన్న చిన్న సినిమాల్లో చేసా, బయటికి రాలేదు, యూట్యూబ్లో చేశాను, ఏదో చెప్తున్నావు నాకు తెలియలే. బట్ ఓకే, దాంట్లో రైట్, దాని గురించి అడిగాను. రైట్ రైట్. సో ఇక మారుతి, ఎస్కేన్ వీళ్ళందరూ గీతాక్షలు, అందరూ ఇక్కడ నాకు ఇంచుమించు గీతాక్షలు తిరిగే మా శిరీష్ ఫ్రెండ్ ఇతను. ఇతను శిరీష్ ఫ్రెండ్గా గీతాక్షలు తిరుగుతూ ఉండేవాడు. ఎస్కేన్ శిరీష్ ఫ్రెండ్ వీళ్ళందరూ గీతాక్షలు చుట్టూ తిరుగుతూ ఉండేవారు. అక్కడ కాఫీ నీళ్ళు తాగుతూ నేను వాళ్ళంతా కలిపి ఇలాంటి సినిమా తీసేస్తారని అనుకోలేదు నేను. అలాగే ఆల్ మై విషెస్, అందరూ నన్ను ఒక ఫాదర్ ఫిగర్లాగా ఫీల్ అవుతారు. చాలా బ్రైట్ పీపుల్ అక్కడ ఉన్నారని, వీళ్ళందరూ పైకి వస్తారని నేను ఒకసారి అనుకోలేదు. అలాగే పైకి రావాల్సిన వాళ్ళు, ధీరజ్ ఒకడు చాలా స్పీడ్గా పైకి వస్తున్నాడు, రా ముందుకు రా. వాళ్ళిద్దరూ తోడు దొంగలు. వాళ్ళిద్దరిని వెనక నుంచి నడిపించేది వాసు. కాపలా కాసే కాదు, కాపలా కాసేది ఇతను, మారుతి. ఏలూరు శ్రీని, వీళ్ళందరూ ఒక శిరీష్ ఫ్రెండ్ అని మర్చిపోయాను రా, నువ్వు ఉన్నావు కదా, పెద్ద డైరెక్టర్ అయిపోయాడు, ఇంట్లో తిరుగుతూ ఉండేవాడు. ఇట్లాగా నాకు చాలా ఆనందంగా ఉంది వీళ్ళందరినీ చూస్తే. ఇంతకన్నా ఏముంటుంది మనకి ఈ వయసులో, నాకు వీళ్ళందరూ పైకి వస్తే బాగుంటుందని అనిపిస్తుంది. చాలామంది అలా అనుకోరు కానీ నాకు నిజంగా వీళ్ళందరినీ చూస్తే, ఎందుకు ఎక్స్టెన్షన్ చెప్పిందే చెప్పినట్టు ఉంటుంది. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్స్, గుడ్ లక్ అమ్మా. థ్యాంక్ యూ సార్. అండ్ మీరు వచ్చి సర్టిఫై చేశారంటేనే మా అందరికీ అర్థమైపోయింది, అండ్ సినిమా మీద కాన్ఫిడెన్స్ కూడా పెరిగిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే ఒక లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మరి మీరు ప్రిన్సిపల్, మీరు రాగానే వీళ్ళందరూ చాలా డిసిప్లిన్గా నించున్నారు, ఆ టాపర్ ఆఫ్ ద బ్యాచ్ ఎవరు, ఎవరు బాగా అల్లరి చేస్తారు ఈ ఎంటైర్ బ్యాచ్లో? అంటే కొంతమంది దొంగలు ఉంటారు. ఫస్ట్ దొంగ వాసు, నేను వాళ్ళనే పికప్ చేస్తా. లీడర్ అంటే ఇది ఈ స్కూల్లో మనం లీడర్ ఎన్నుకుంటాం కదా, అటువంటి వాడు అనమాట వాసు. సూపర్ సూపర్ ప్రమోషన్ అయిపోయింది వాసు గారి వల్ల. కాదు, నిన్ను ముందుకు తోస్తున్నాడు మారుతి కదా ఆ రోజు. రాహుల్, నువ్వు ఫస్ట్ పాపం, ఎస్కేఎన్కి నువ్వు ఫస్ట్ డైరెక్టర్ కదా, గుడ్, ఆల్ ది బెస్ట్ నాన్న, ఆల్ ది బెస్ట్. ఎప్పుడు సార్ ఆ సినిమా ముగించుకుని ఎప్పుడు వస్తారు? థ్యాంక్స్ ఎ లాట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. పాపం చాలా మందికి ఆకలి అవుతా ఉంటుంది. సరే బయట ఏమైనా డిన్నర్ పెట్టావా? పెట్టా, అందరు భోంచేసి వెళ్దాం రండి, నాకు కూడా ఆకలేస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఎ లాట్. ఇవాళ మీ ప్రెజెన్స్ మాకు చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది. అండ్ ఎప్పుడు ఎలాంటి సినిమా రిలీజ్ అయినా ముందుంటారు మీరు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఇట్స్ ప్లెజర్ హ్యావింగ్ యూ అగైన్ విత్ అస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో బేబీ లవ్ కార్నివల్ చూసి మీరందరూ కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారని ఆశిస్తున్నాం. జూలై 14th